హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కళ శెట్టి. వీకెండ్ వచ్చేసింది, సన్నీగా ఉంది న్యూజిలాండ్లో, అందుకోసం ఖచ్చితంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, అందుకోసమే స్టార్ట్ అయ్యాను. నేను ఇప్పుడు అవెండెల్ రైతు బజార్కి వెళ్తున్నాను. ఇక్కడ ఒక ఫార్మర్స్ మార్కెట్ అని అవుతుంది అనమాట, అది చాలా ఫేమస్. అక్కడ జస్ట్ క్యాషే తీసుకెళ్ళాలి, కార్డ్ పేమెంట్స్ అలావు ఉండదు. ఇప్పుడు బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను, మేబీ ఒక 10 మినిట్స్లో వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్యాష్ అయితే తీసుకెళ్ళాను, అక్కడైతే బ్యాంక్ కార్డ్ ఏమి ఉండవు, జీపే ఫోన్పే అలాంటివి ఏమి ఉండవు అనమాట ఇక్కడ. కానీ ఫార్మర్స్ మార్కెట్లో మాత్రం కార్డ్ కూడా అలౌడ్ ఉండదు, అంతా క్యాష్లోనే నడుస్తుంది. సో క్యాష్ అయితే హ్యాండ్గా పెట్టుకున్నాను. స్టార్టింగ్లోనే ఈ గ్రాసరీ ట్రాలీస్ పెట్టారు, $20 అంటే 1000 రూపీస్ అని, $1.50 లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు న్యూజిలాండ్ డాలర్. నేను తీసుకొచ్చాను కదా, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మార్కెట్ ఏంటంటే ఫార్మర్స్ మార్కెట్ అని అంటారు, చాలా ఫేమస్. ప్రతి ఒక్కరూ ఫ్రెష్గా ఉండాలి, వెజిటేబుల్స్ ఇంకా చీప్గా దొరకాలి అంటే అందరూ ఈ మార్కెట్కే వస్తారు. ఇది లొకేషన్ వచ్చేసి అవెండెల్లో ఫార్మర్స్ మార్కెట్ అని అంటారు. టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి అనుకుంటా 12 PM వరకు ఉంటుంది, కానీ మార్నింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. నేనైతే అరౌండ్ 9:30 అలాగా వెళ్ళాను. మార్కెట్లో అన్నీ ఉంటాయన్నమాట, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే కాకుండా క్లోదింగ్ లేకపోతే కిచెన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఒక చిన్న సైజ్ కోటీ లాగా, సికింద్రాబాద్ పాల్కా బజార్ లాగా ఉంటుంది. చూసారా, ఇక్కడ అన్ని చైన్స్ అలా పెట్టారు. అన్నీ మనకి కొంచెం తక్కువ ప్రైజెస్లో దొరుకుతుంది. న్యూజిలాండ్లో చాలా ఎక్స్పెన్సివ్. ఫ్లవర్స్ అయితే సూపర్ మార్కెట్స్లో $20 అలా ఉంటాయి అన్నమాట, 1000 రూపీస్ ఒక బొకే ఉంటుంది. ఇక్కడ $5కే దొరికితే నేను ఒక ఫ్లవర్స్ తీసుకున్నాను నా గురించి. అప్పుడప్పుడు మన గురించి కూడా ఆలోచించుకోవాలి. సో నాకు ఇష్టమైన ఫ్లవర్స్ కొనుక్కున్నాను. ఇది షుగర్ కేన్ జ్యూస్, దాంట్లో ఫ్లేవర్స్ అవి ఉన్నాయి. మన చెరుకు బండి ఎలాగో అలా అనమాట అది. ఇది చూసారా, మొత్తం చిన్నపిల్లల టాయ్స్, ఇదంతా ఫిక్స్ చేసుకునేవి అలా ఉన్నాయి ఇక్కడంతా. మనకు అర్థం కాదు, కొంచెం చైనీస్ భాషలో కూడా రాశారు అవన్నీ. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఇక్కడ అన్నీ ప్యాన్స్, కడాయి, కిచెన్ ఐటమ్స్ అలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇది చిన్నది $30 అంటే 1500 రూపీస్ అని. దాంట్లో సైజెస్ అలా ఉన్నాయి, అక్కడ చూసారా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంకా ఇది మనం కొంచెం చిన్న సైజ్ జాతరలా కూడా అనుకోవచ్చు, అన్ని పిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి చూడండి. నాకైతే మా తాండూరు జాతర అని గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తుంటే. ఇదేమో బబుల్ టీ అని, మొత్తం కాఫీ అలాగా స్టాల్ పెట్టారు. కొన్ని సమ్మర్ వేర్ కలెక్షన్స్ అలా పెట్టారు, ఇది $15, ఏది తీసుకున్నా $15. ఇక్కడ అన్నీ ఫస్ట్ హ్యాండ్వే ఉంటాయని కాదు, ఒకవేళ $2-3 కొంచెం తక్కువ ఉంది అని అంటే అవన్నీ సెకండ్ హ్యాండ్వి కూడా ఉంటాయి. ఇక్కడ ప్రిటీ కామన్, సెకండ్ హ్యాండ్ అని ఎవరు చూడరు, థ్రిఫ్ట్ అని అంటారు. డంప్లింగ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో సెకండ్ హ్యాండ్ కదా, కొనొద్దు కదా అని వాళ్ళు ఏం అనుకోరు అనమాట, అందరు కొంటారు, వాళ్ళు ఏం ఆలోచించరు. నేనైతే చాలా కంట్రోల్లో ఉన్నా, ఏం కొనుక్కోలేదు, జస్ట్ ఫ్లవర్స్ తీసుకున్నా, కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లాగా తీసుకున్నాను. నాకేమో కానీ మీకు కూడా అలానే అనిపిస్తుందా, ఒక కోటి, సికింద్రాబాద్ జాతర, రైతు బజార్ అన్నీ మిక్స్ చేస్తే ఈ మార్కెట్ ఫార్మర్స్ మార్కెట్. ఇక్కడ అందరు ఎవరేం తయారవ్వరు, మార్నింగ్ బెడ్ మీద లేచి అలానే అదే అవతారంతో వస్తారనమాట. ఇప్పుడు న్యూజిలాండ్లో ఒక 1 మంత్లో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. సమ్మర్ అంటే ఇక్కడ పండగ, ఎందుకంటే వింటర్ చాలా లాంగ్ ఉంటుంది, ఒక 4 మంత్స్ అలా ఉంటుంది వింటర్. అక్కడ స్కై టవర్ది చూసారా, సోవెనియర్ ఎంత బాగుందో. ఇవన్నీ విగ్స్. ఈ మార్కెట్లో ఓన్లీ ఇండియన్సే కాకుండా న్యూజిలాండ్ వాళ్ళు, మౌరీ వాళ్ళు, చైనీస్, జపనీస్ అందరు కలిసి మార్కెట్లో స్టాల్స్ పెడతారు. చాలా మంచి బిజినెస్ అవుతుంది మంచి ప్రోడక్ట్స్ పెడితే స్టాల్స్ లాగా, ఎందుకంటే చాలా మంది విజిట్ చేస్తారనమాట. ఈ మార్కెట్ చాలా ఫేమస్. ఇదేమో పర్ఫ్యూమ్స్, పర్ఫ్యూమ్ ఆయిల్ అలా, ఫ్రేగ్రెన్సెస్ అలా పెట్టారు ఇక్కడ, హ్యాండ్మేడ్వి. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది సెకండ్ హ్యాండ్ అన్నట్టు మీకు అర్థమవుతుంది. థ్రిఫ్ట్ క్లోత్స్ $2-5 అలాగా, అలా చూసుకొని కొనుక్కోవాలన్నమాట మీకు ఇష్టం ఉన్నవి. అలా అని అన్నీ డ్యామేజ్డ్ ఉండవు, కొన్ని ఫస్ట్ హ్యాండ్వి కూడా అమ్ముతారు. సో అలా చూసుకొని కొనుక్కోవాలి. ఇది $10 ఫ్రీ రేంజ్ ఎగ్స్, ఈ ట్రే అంతా కలిపి $10 అంటే 500 అన్నట్టు. అలానే చిన్న చిన్న మొక్కలు అలా ప్లాంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి అనుకుంటా నేను వేరే మార్కెట్లో చిన్న ప్లాంట్ తీసుకున్నా, చాలా పెరిగిపోయింది, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది కదా నేను ఆ ప్లాంట్ కొని, చాలా బాగుంటుంది, రూమ్లో పెట్టుకున్నాను. సమ్మర్లో ఇంకా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్, ఇంకా చీప్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఆనియన్స్ 99 సెంట్స్ అంటే 50 రూపీస్ కేజీ అన్నట్లు. నేను ఇంకా ఆనియన్స్, పొటాటోస్ తీసుకున్నా. టోఫుని ఎలా పెట్టారో చూడండి, ఇలా టబ్స్లో పెట్టి అమ్ముతారు టోఫు. సూపర్ మార్కెట్లో కొనడం కన్నా ఇక్కడ కొంటే మనం చాలా రీజనబుల్గా ఉంటుంది. టోఫు అనే కాదు, ప్రతి ఒక్కటి చాలా తక్కువ రేట్ ఉంటుంది ఫార్మర్స్ మార్కెట్లో. బనానాస్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఇది కాకుండా వేరే దగ్గర తీసుకున్నాను.
సూపర్ మార్కెట్లో ఒక్క ఎగ్ ప్లాంట్ వచ్చేసి 200 రూపీస్, ఇక్కడ కేజీయే 500 రూపీస్ అంట. క్యూకంబర్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి సూపర్ మార్కెట్లో, ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఒకవేళ తిరిగి తిరిగి అలసిపోతే ఇలా వాటర్ తీసుకోవచ్చు, $1 ఒక బాటిల్. అక్కడ మంచిగా ఐస్లో పెట్టి పెట్టారనమాట. నేనైతే నా బాటిల్ తెచ్చుకున్నాను, నాకు తెలుసు అలవాటు మా అమ్మ నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా బాటిల్ పెట్టుకుంటుంది. ఎందుకంటే కొంచెం ఎండగా ఉన్నా నాకు కళ్ళు తిరుగుతాయి అనమాట ఎక్కువసేపు ఉంటే. వాటర్ చాలా రిలీఫ్నిస్తుంది. లీఫీ వెజిటేబుల్స్, డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా ఉన్నాయి కదా. నేను ఇక్కడ బనానాస్ తీసుకున్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఇంకా ఫ్రెష్ బనానాస్ ఉన్నాయి. నాకే అలా అవుతుందో, ప్రతి ఒక్కరికి అలా అవుతుందో తెలియదు. ఎంత బాగున్నాయి చూడండి, నేను అక్కడ తీసేసుకున్నా. లెమన్స్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ కొరియాండర్ ఇదంతా కలిపి నాకు $2కే వచ్చింది. కాలీఫ్లవర్ కూడా ఇదంతా కలిపి $2, సూపర్ మార్కెట్లో $4-5 ఉంటుంది. కొరియాండర్ అయితే చిన్న కట్ట $4 ఉంటుంది సూపర్ మార్కెట్లో, బట్ ఇక్కడ ఎంత పెద్ద కట్ట ఇచ్చారు చూడండి. మా డాడీతో వెళ్తున్న రోజులు గుర్తొచ్చాయి నాకు, మార్నింగ్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళిన రోజులు. జ్యువెలరీ ఐటమ్స్ అలాంటివి బాగా పెట్టారు ఇక్కడ, సీషెల్స్ అలాగా. సో యా, నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. చాలా మంత్స్ తర్వాత వెళ్ళాను ఈ మార్కెట్కి. అయితే అన్నీ కొన్నా కూడా నాకు ఆల్మోస్ట్ లైక్ $12 కన్నా ఎక్కువ కాలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.